చేస్తున్నారు కదా, అట్లాగే జిఎస్టీ అందరి దగ్గర వసూలు చేస్తున్నారు కదా. ఈ కులపు వాళ్ళకి మినహాయింపు అని ఏమన్నా ఇచ్చారా, ఈ మతం వాళ్ళకి మినహాయింపు అని ఇచ్చారా, ఇవ్వలేదు కదా. ఇంకేముంటుంది అప్పుడు, ఇంకోటి నోట్ల రద్దు అప్పుడు చెప్పారు. మరి ఎట్లా గెలిచింది 2019లో? క్యూలైన్లో నిలబడ్డ జనం దేశం బాగుపడాలని కోరుకున్నారు. నిజంగానే వాడు బాగుపడిందిగా, 28 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. అంత ముందు ఎంత ఉంది? 11 లక్షల కోట్లు. 11 లక్షల కోట్లు ఎక్కడ? 28 లక్షల కోట్లు ఎక్కడ? నెలకి 130,000 కోట్లు, 140,000 కోట్లు పన్నులు వస్తున్నాయి. ఎలాగా? ఇప్పటిదాకా బ్లాక్ మనీ ఏంటంటే అదే పన్నులు కట్టకపోవడమే బ్లాక్ మనీ. అది దోచుకున్న దానికి అక్కించారు, అంతే కదా విషయం. అది క్లారిటీ వచ్చింది పబ్లిక్కి. ఓహో, ఇంకోటి అవినీతి. వీళ్ళు అయితే ఎక్కడా చెప్పలేకపోయారు, ఏది ఇప్పుడు చెప్పడానికి కూడా లేకుండా పోయింది. ఊరికనే ప్రచారం రఫేల్ ఒకటి చేశారు, అది తుసిపోయింది కదా. ఆ రోజున ఎంత ప్రచారం చేశారు, ఒక అధ్యక్షుడు ఓ ప్రధానమంత్రి కుదుర్చుకున్న ఒప్పందంలో ఎవడు సూట్ కేసు ఎవడిస్తాడు రియల్గా అయితే? చివరికి అట్లాంటి విష ప్రచారాలు తప్పించి ఒరిజినల్ ప్రూవ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకుంది, రైతులు డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడికి వచ్చి బీజేపీ వాళ్ళ ఆఫీసులో సంతకం పెట్టుకుని వెళ్తేనే డబ్బులు ఇస్తామని ఎవడని అంటున్నాడా? డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది కదా. ఎప్పుడైతే డైరెక్ట్ అకౌంట్ సిస్టమ్ని బీజేపీ ఇంట్రడ్యూస్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో, దెన్ ఇంకా అవినీతి అనే గ్రౌండ్ లెవెల్లో ఆస్కారం లేదు. మామూలుగా ఏ ఎంఆర్ఓ ఆఫీసులోని ఏ ఆర్ఐఓ తింటే కూడా ముఖ్యమంత్రిని ప్రధానిని తిట్టుకుంటారు జనం. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. ఇంకా అప్పుడు ఏ విధమైన వ్యతిరేకతను తీసుకుని వస్తారు? అది సమస్య. అంటే ఇంత పాజిటివిటీ ఉన్న